గ్రామ రెవెన్యూ సహాయకులకు కనీస వేతనం 21,000 రూపాయలు ఇవ్వాలని విజయనగరం జిల్లా జామి మండలంలోని తహసీల్దార్ కార్యాలయం వద్ద గ్రామ రెవెన్యూ సహాయకులు ప్లకార్డులతో ధర్నా చేపట్టారు. డిఏతో కలిపి వేతనం చెల్లించాలని, నామినీలను విఆర్ఎల్ గా నియమించాలని, అర్హులకు ప్రమోషన్స్ ఇవ్వాలి అని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. 65 సంవత్సరములు దాటి చనిపోయిన విఆర్ఏ కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలనే ప్రధాన డిమాండ్స్. సాధన కోసం ఫిబ్రవరి 5 నుండి 22వ తేదీ వరకు మండల కేంద్రాలలో దీక్షలు, మార్చి 1, 2, 3 తేదీలలో కలెక్టరేట్ల వద్ద దీక్షలు, మార్చి 7, 8, 9 తేదీలలో రాష్ట్ర స్థాయి దీక్షలు మరియు మార్చి 10న చలో విజయమాలను నిర్వహిస్తున్నట్టు రాష్ట్ర కమిటీ నిర్ణయం తెలియజేశారు. కావున అందరం కలిపి మొత్తం రాష్ట్ర యూనియన్ అంతా కలిపి 21,000 జీతం డిమాండ్ చేస్తాం. మొత్తం ఆ హామీలు 6 హామీలు ఉన్నాయి. వాటిలో భాగంగా ఫస్ట్ హామీ 21,000 రూపాయల శాలరీగా మిమ్మల్ని చేస్తానని కోరుతాం. రెండోది డిఏ, ఇంత ఇదివరకు డిఏ మాకు జీతం కల్పించేవారు 300. ఇప్పుడు ఆ డిఏని గత ప్రభుత్వం జీవో వేరేగా అంటే జీవో సరిగా ఇవ్వలేదనేసి దాన్ని క్యాన్సిల్ చేసి ఆ జీవో డబ్బులు కూడా 300 రూపాయలు తిరిగి వెనక్కి రికవర్ చేసుకుంటున్నాను. కావున ప్రభుత్వం వారు కొంచెం దయించి ఆ 300 కూడా కలిపి, ఏకంగా డిఏలో కలిపి జీతం డిఏ కలిపి ఇవ్వమంటారు. మూడవది మా విఆర్ఏలో చాలామంది ముసలి వాళ్ళు ఉన్నారు. వాళ్ళ కొడుకులు నామినీలుగా పనిచేస్తున్నారు. వాళ్ళని నామినీలుగా ప్రమోట్ చేయమని అది వరకు అడ్డీలు పెట్టున్నారు. దాన్ని కూడా పరిశీలించాలని కోరుతున్నాం. తర్వాత విఆర్ఏలో చదువుకొని ఉన్నారు. డిగ్రీ చదువుకుండ్రు, ఇంటర్ చదువుకుండ్రు, టెన్త్ చదువుకుండ్రు. వాళ్ళందరికీ ప్రమోషన్ కల్పించవలసిందిగా ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నాం. తర్వాత ప్రభుత్వ సంక్షేమాల్లో విఆర్ఏలు 10,000 రూపాయల శాలరీ ఉందని ప్రభుత్వ సంక్షేమాల్లో కొంతమంది అంటే కొన్ని విధాలుగా 10,000 రూపాయలు దాటితే వాళ్ళందరికీ ప్రభుత్వ సంక్షేమాలు అన్నీ కట్ చేస్తాం. దాని నుంచి మనం మినహాయింపు కోరుతున్నాం. ఆరోది 65 సంవత్సరాలు దాటిన తర్వాత విఆర్ఏ పోస్టులు అంటే కొడుకులు కానీ కుమార్తెలు కానీ ఉన్నప్పుడు వాళ్ళకి ఇవ్వమని మేము అడుగుతున్నాం. 65 సంవత్సరాలు దాటితే వాసత్వం వచ్చింది కాబట్టి ఇప్పుడు ఎన్టీ రామారావు రాజశేఖర్